అయితే ఇంకా ముందరకు పోయే విచారం. మహర్షులు యజ్ఞము చేయించున్నారు కాబోలు, ధన్యోస్మి ధన్యోస్మి. వనవాస వ్రత కర్మతోత్తమం భువస్వాదే చేయుంగాబడి చంద్రవాసి ఇది ఒక పుణ్యాశ్రమం. ఇందు వేటగలంగ రాదు, ఎరుకలను దూరముగా పోయి వేటగడ మనము చిత్తం ప్రభు. సత్యకీర్తి, చంద్రమతి లోహితాసులు ఎంత దూరంలో ఉన్నారు? లోహిత కుమారా, నీవి అరణ్య మృగమును చూసి చడగలేదు కదా నాయన? నాయన నీ వంతటి వాళ్ళే అవుదు. దేవి, మనం ఇప్పుడున్న కలం ఒక ముణ్యాశ్రమం సుమా. అవును నాథ, ఇచ్చట మనల్ని ముందుకు సందర్శనీయులు అయినా ఈ ఆశ్రమం ఎవరిదో? ప్రశాంతమైన ఈ ఆశ్రమమందునను నా మనకు నాకు నాకైనది చిత్తం వేటికో కలవరపడుచున్నది. ప్రభు, ఘోరమైన వేట కర్జమును నిర్వహించడం చేత సహజ కరుణాయత్తములు తమ చిత్తమును తట్లున్నది, కానీ అంతకన్నా మరి ఏమీ లేదు. సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాబోలు నాకు నేడు పదలడు కూడా అలాగునైనా ఈ క్రమ్మావి గుండె నీడ చిగురుటాకు సజ్జన ఏర్పరచదు. నా అంకతలంపు తరగడగా సమకూర్చుకుని ఇంచుక సేపు శుభ నిద్ర పొందదగును నాడ. మరియు నిదర ఎన్న స్ఫురణకు వచ్చినది. నిన్నటిదే ఈ అపరయామ కూడా నేనొక దుస్వప్నము కంటే స్వామి, నేను నిజమంత్ర పురోహిత విద్యజనములు కూడా నిండు పేరోలకముండా అతి మాత్ర తేజో విరాజయగు
ఒక మునిరాజు కనుగొన అగ్ని గలవలు వీచుండ సమీపించి అకారణముగా ఉన్నతంపైన సింహాసనము నుండి నన్ను నేలం ద్రోసి మన రాజ్య సర్వస్వములో గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టడముల పారద్రోలగా అందు పడరాని పాట్లు పడుచుంటిమట. అంతలో మెలుపు కలిగాను. ఇదంతయు మనకు కుటుంబమనియే సూచించి చున్నది. నిన్నటి రేణి నాకును అట్టికడ వచ్చినది. నీకు అట్టికడేవి దేవి మీకు ఎత్తి అశుభములలో కలగరు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము అతని వెంటనే తీసుకుని పోక మనకడనే ఉంచినందులకు చిత్తమునేమో విచారించుకుని నిద్రించింది. అందువలన అట్టి కళలు వచ్చి వండుకొచ్చును. అయినను ఇంటివి దేవ బ్రాహ్మణ సంతర్పణ వలన శాంతి చేయదగును, చింతింపదు. వినోదముగా కాలం గడుపుటకు మన ఆకృతులైన సంగీత పాటకులైనను thank you.
ఉచిత గీతికలోని అర్థం నాకు అంతగా రుచిపోలేదు. కానీ ఈమె కంఠస్వరం మాత్రము వీణానాథముతో శ్రోత ప్రేమగాను ఈమె నాట్యము మయూరమును కల్పించుతున్నది. జె నాగేశ్వరరావు గారు గౌరవనీయులు పెద్దలు చెప్పండి.